అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆడపడుచు రచయిత మాదిరాజు నిర్మలా గారు ఇక కథలోకి వెళితే ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది వదిన కాపురానికి వస్తున్నది ఈరోజే మా కుటుంబ సభ్యులలో ఒక కొత్త మెంబర్ చేరుతోంది ఆ మాటే అన్నయ్యతో అంటే మన ఇంటి సభ్యుల సంఖ్య ఏమీ పెరగటం లేదు ఇది వరకు ఎంతమంది ఉన్నామో ఇప్పుడు అంతేనే అన్నాడు వాడి లెక్క ఏమిటా అని ఆలోచిస్తూ నవ్వు ఆపుకుంటున్న అన్నయ్య వంక అనుమానంగా చూశాను నువ్వు లెక్కల్లో మొద్దువు కదు నేనే చెప్తున్నా నిన్ను కొద్ది రోజుల్లో పెళ్లి చేసి ఇంకో ఇంటికి తరిమేస్తాంగా అన్నాడు నాకు వాడి మాటలకు నవ్వు వచ్చింది నేను లెక్కల్లో మొద్దునైతే నువ్వు నెంబర్ వన్ మొద్దువి ఎందుకంటే నన్ను తీసివేసిన సంవత్సరానికి ఒక్కల్లో లేక ఇద్దరో చొప్పున మీ ఆవిడ ఇల్లంతా పిల్లలతో నింపేస్తుందేమో అన్నాను ఇద్దరం నవ్వుకుంటున్నాం వాకిట్లో ఆటో ఆగిన చప్పుడు వినిపించింది వంశీ మీ అత్తగారు వాళ్ళు వచ్చారురా అంటూ అమ్మ గబగబ బయటకు వెళ్ళింది మేమిద్దరం కూడా బయటకు వచ్చాం నేను వదిన వంక చూస్తూ పలకరింపుగా నవ్వాను స్నేహభావంతో తన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను తను నవ్వింది ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో ఎంతో అందంగా ఉండే మా వదినను చూస్తున్నప్పుడల్లా అన్నయ్య ఎంత అదృష్టవంతుడు అనుకునేదాన్ని వాడి అదృష్టం సంగతేమో కానీ నేనెంత దురదృష్టవంతురాలినో రోజు రోజుకు తెలిసొచ్చేట్లు చేసింది మా ఇంటికి ఒక తాత ఒకతను వచ్చి గాజులు అమ్మేవాడు గాజులు తెచ్చిన రోజున ఏవో కబుర్లు చెప్తూ మా వరండాలో ఒక గంట నిద్రపోయి మేము ఏదన్నా పెట్టింది తిని వెళ్ళేవాడు ఒకరోజు ఆ గాజుల తాత వచ్చాడు వదినను చూసి ముచ్చటపడి ఏదో ఒకటి పలకరించాలి అన్నట్లుగా అమ్మా నాన్నల గురించి అడిగి ఎంత కట్నం ఇచ్చారమ్మా అని అడిగాడు మా వదిన టక్కున ఇరవై వేలు పోసి కొనుక్కున్నాం విల్లను అంది అంతవరకు నవ్వుతూ ఉన్న తాత మొహం వాడిపోయింది నాకు తన మాటలకు ఆశ్చర్యం కొంత బాధ కలిగినా పైకి కనపడనీయకుండా ఇరవై వేలతో నువ్వు ఎవరెవరిని కొనుక్కున్నావో కానీ నన్ను మాత్రం నువ్వు ఎప్పటికీ కొనలేవు అన్నాను అమ్మవాళ్ళు లేనప్పుడు మా ఇంటికి ఎవరైనా వస్తే తన అందం గురించి తనే వర్ణించుకుంటూ తెల్లగా ఉండే తన పక్కన చామల ఛాయగా ఉండే మా అన్నయ్య తనకు తగినవాడు కాదన్నట్లు మాట్లాడేది ఆ సమయంలో నాకు తనను చూస్తే ఎంతో కోపం వచ్చేది ఎన్నోసార్లు మా అన్నయ్య గాసు ముక్క మీద సూర్యకిరణాలు పడి మెరుస్తుంటే దానిని చూసి వజ్రం అనుకున్నట్లు మా వదిన అందాన్ని చూసి భ్రమపడ్డాడు ఆ అందమైన శరీరం లోపల ఉన్న వికృతమైన మనస్సును చూడగలిగితే వాడి గుండె పగిలిపోయి ఉండేది కదా అని బాధపడేదాన్ని అన్నయ్యతో ఎంతో ప్రేమగా మసిలే వదిన అన్నయ్య లేనప్పుడు ప్రవర్తించే తీరు గురించి ఒకసారి అమ్మా నాన్నలతో అన్నాను దానికి వాళ్ళు తన గురించి అలా మాట్లాడినందుకు ఆడపడుచు హోదా చూపించకు అనేశారు ఆ తర్వాత నేనెప్పుడు తన గురించి ఏమీ అనలేదు అయినా నాకే వదిన క్యారెక్టర్ అర్థమైనప్పుడు నాకంటే డబల్ వయసులో ఉన్న అమ్మా నాన్నలకు అర్థం కాదా అనుకున్నాను వదిన వచ్చినందుకు నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికిందనుకున్నంతసేపు పట్టలేదు తన దృష్టిలో నేను ఎలాంటిదాన్నో అర్థం చేసుకునేటందుకు పని కంటే హీనంగా చూస్తోందని నాకు అర్థమయ్యేసరికి నా పరిస్థితి నా ఇంట్లో ఒక పని మనిషిగానే స్థిరమయ్యింది ఉదయం కాఫీ కప్పు అందించటంతో ప్రారంభమవుతుంది నా దినచర్య స్నానానికి వేడి నీళ్ళు పెట్టడం స్నానం చేసి రాగానే అమ్మ చేసిన టిఫిన్ పెట్టడం బట్టలు ఉతికేటప్పటికీ భోజనం టైం అయ్యేది టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేస్తే అప్పుడు తన గదిలో నుంచి బయటకు వచ్చి భోజనం చేసి వెంటనే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకునేది మళ్ళీ ఆ తలుపులు సాయంత్రం ఐదున్నర గంటల దాకా అలా మూసుకునే ఉండేవి అన్నయ్య వచ్చేది అప్పుడే కాబట్టి మొహానికి అమృతాంజనం పట్టించి ఆ ఘాటుకు కళ్ళమ్మటే నీళ్లు కారుతుంటే బీరువాలో నుంచి రెండు మూడు చీరలు తీసి తడిపేసి ఉతకలేక ఉతుకుతున్నట్లు అవస్థపడేది ఆ టైంలో పరాయి వాళ్ళు ఎవరైనా వచ్చి మా వదినను చూస్తే తెల్లగా ఉండే ఆమె మొహం అమృతాంజనం ఘాటుకు ఎర్రగా కందిపోయి నిజంగా ఎంతో పెద్ద రోగం వచ్చినా ఇంటి పనులు తను ఒక్కతే చేస్తోందని తెగ సానుభూతి చూపిస్తారు అలాంటిది మా అన్నయ్య వచ్చి తనను చూస్తే ఇక చెప్పేదేముంది ఇంటిని రణరంగంలా చేసేవాడు తన పెళ్ళానికి ఇంటి పనులలో సాయం చేయకుండా నేను ఆడపడుచు హోదా వెలగబెడుతున్నానని పెళ్లి కాకముందు ఎంతో లాజిక్గా ఆలోచించి మాట్లాడే అన్నయ్య ఇప్పుడు ఇలా ఆలోచించడం మర్చిపోయాడు లేకపోతే అలా ఉతికిన చీరలు ఈ వారంలో తన భార్య ఎప్పుడైనా ఒక్కసారన్నా కట్టుకుందా లేదా అని ఆలోచించేవాడు అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం ఆగిపోగానే అంతవరకు ఉన్న తలనొప్పి జ్వరం మా వదినను వదిలేసి పారిపోయేవి నిమిషాల మీద తయారై మా అన్నయ్యతో షికారుకెళ్ళేది ఏ రోజు తన గది దాటి యువతలకు రాని వదిన తన వాళ్ళు వచ్చినా మా చుట్టాలెవరైనా ఎవరైనా వచ్చినా ప్రతి పని తానే చేస్తూ ఒక గిన్నెలో అన్నం కలిపి ముద్దలు చేసి బలవంతంగా నా నోట్లో కుక్కి చూసేవాళ్ళు ఆహా ఇటువంటి కోడలు ఎవరికైనా దొరుకుతుందా ఈ రోజులలో అని ఆశ్చర్యపోయేటట్లు చేస్తుంది ఇలాంటి సంఘటనలు మా ఇంట్లో కో కొల్లలు ఫలితంగా మా అన్న చెల్లెళ్ల బంధం తెగిపోయింది భార్యాభర్తల బంధాన్ని బిడాకుల పేరుతో ఒక కాగితం మీద పెట్టే సంతకంతో తెంపుకోవచ్చు కానీ రక్త సంబంధాన్ని తెంపటానికి ఏ చట్టాలు ఉండవు ఎంతో చాకచక్యంతో కలిసిమెలిసి ఉన్న మా అన్నా చెల్లెళ్లను విడగొట్టింది మా వదిన ఒక చిరునవ్వుతో దేనినైనా సాధించవచ్చు అనే మాటకు అర్థం ఇలా కూడా వర్తిస్తుందేమో ఒక్కొక్కసారి అనుకుంటాను ఎవరికో పుట్టి ఎక్కడో పెరిగి మా ఇంటికి వచ్చి మమ్మల్ని విడదీసింది కదా ఈ విడగారు అని మళ్ళీ వెంటనే అనుకుంటాను ఒకే ఇంట్లో పుట్టి పెరిగి ఎంతో ప్రేమగా మసలుకున్న మేము నేడు బద్ద శత్రువులుగా మారాము అంటే ఇన్నాళ్ళు మా మధ్య ఉన్న ప్రేమ నిజం కాదేమో అని ఈ ఇంట్లోనే స్థిరంగా ఉండే అన్నయ్య ఎవరింటికో వెళ్ళబోయే నేను రాబోయే రైలు కోసం ప్లాట్ఫామ్ మీద ఎదురు చూసే ఇద్దరు ప్యాసింజర్ల మధ్య జరిగే టైంపాస్ సంభాషణల్లా ఇంతకాలం మేము గడిపామేమో అత్తా ఆడపడుచు అనగానే ఇంట్లోకి అడుగు పెట్టిన నవవధువును హింసించే శాడిస్టుల్లా వర్ణించారే కానీ ఆ నవవధువు జీవిత నాటక రంగంపై ఒలికించే నవరసాల అభినయాన్ని అర్థం చేసుకోలేని ఆడపడుచుల గురించి ఎవరైనా కథగా రాశారా ఏమో నా మదిలో జరిగే సంఘర్షణను ఎవరికైనా చెప్పుకోవాలని ఉంది ఎందుకంటే నాకు పెళ్లి నిశ్చయమైంది ఇంకో నెల రోజులలో వేరొక ఇంటికి నవవధువుగా వెళ్తున్నాను నాకిద్దరు ఆడపడుచులున్నారు వర్కరికి పెళ్ళైంది వేరొకరు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఆడపడుచు హోదాలో ఉండి కూడా చిత్కారాల మధ్య బ్రతికాను అక్కడ ఆడపడుచు హోదాలో ఉన్నవారి చేత చిత్కరింపబడుతూ బ్రతుకుతానేమో అనే భయం మనస్సును అలజడిని రేపుతోంది నేను పుట్టింటి నుంచి బయటకు అడుగు పెట్టగానే మా ఇంటి తలుపులే కాదు వారి మది తలుపులు కూడా మూసుకుపోతాయి నా గురించిన తలుపులు తుడిచిపెట్టుకుపోతాయి అందుకే నేను వెళ్ళే మెట్టినిల్లే నాకు పుట్టిండ్లు కావాలని నా ఆడపడుచులే నాకు తోబుట్టువులుగా ఉండాలని ముక్కోటి దేవుళ్ళ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరల మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆఖరి అస్త్రం రచయిత బివి పట్నాయక్ గారు ఇక కథలోకి వెళితే రాత్రి ఎనిమిది గంటలవుతుంది సుబ్బారావు దిగులుగా ఇంటికి వచ్చేసరికి భార్య కమల పరిస్థితిని అర్థం చేసుకుంది ఆ ముగ్గురు మాయమాటలు చెప్పి డబ్బులు తర్వాత ఇస్తామన్నారుగా సూటిగా అడిగింది కమల అవును వాళ్ళు కష్టాల్లో ఉన్నారట ఏమి చేస్తాం అంతా నా కర్మ అసహనంగా సమాధానమిచ్చాడు సుబ్బారావు భర్తను విసిగించడం వల్ల ప్రయోజనం లేదు ఈ ఆలోచనతో బీపీ పెరిగితే డబ్బులు పోయి ఆరోగ్యం పోయి నష్టమంతా తన కళ్ళకు కనిపించడంతో భర్త మనస్సును మరల్చడానికి ఏమండి పోయిన డబ్బుల గురించి ఆలోచించకండి ఇక నుండి నెల నెల మంచి చిట్ఫండ్ కంపెనీలో చీటీ కడదాం ఆ డబ్బులతో పిల్లల చదువుకు నిధి ఏర్పాటు చేద్దాం ధైర్యం చెప్పింది కమల ముగ్గురి దగ్గర ముప్పై వేలు రాబట్టుకోవడంతో తన అసమర్థతను కప్పిపుచ్చుకోలేక దిగాలుగా ఉన్నాడు సుబ్బారావు ప్రభుత్వ ఆఫీసులో క్లర్కు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానన్న భరోసా ఇచ్చే మనిషి అతని మంచితనం ఆసరాగా తీసుకొని తన కొలీగ్స్ ముగ్గురు పదేసి వేలు చేబదులు తీసుకున్నారు రోజులు గడుస్తున్నా రోజు ఇస్తాం రేపిస్తామంటూ కాలక్షేపం చేయసాగారు సుబ్బారావు బోలా మనిషి కాబట్టి కొలీగ్స్ను గట్టిగా ఏమీ అనలేక తనలో తానే మదన పడిపోయేవాడు ఆఫీస్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని రోజూ వాళ్ళింటికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ అడిగేవాడు మేమేమైనా పారిపోతామా నీ కళ్ళెదుటే పని చేస్తున్నాంగా ఉన్న వెంటనే ఇచ్చేస్తాం అని ఒకసారి కటువుగా అంటే మరోసారి మా కష్టాలు నీ కష్టాలు కావా అని సెంటిమెంటుతో కొడుతూ సుబ్బారావును తమ దారికి తెచ్చుకుంటున్నారు ఇలా రోజు రోజుకు వాళ్ళ ఇండ్లకు వెళ్ళడం కష్టంగా ఉన్నా ప్రామిసరీ నోట్లు లేని డబ్బును నెమ్మదిగా రాబట్టుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చి సహనంతో కాలాన్ని గడుపుతున్నాడు సుబ్బారావు తెల్లవారింది ఈరోజు ఆఫీస్ నుండి ఫండ్ కంపెనీకి వెళ్ళి లక్ష రూపాయల చిట్ కట్టండి మర్చిపోవద్దు నెలకు రెండు వేలు యాభై నెలలు సుప్రభాత వేళలోనే చెప్పింది కమల సుబ్బారావు సరే అన్నాడు ఆఫీస్కు వెళ్ళాక భార్య చెప్పినట్టే లంచ్ టైంలో ఫండ్ కంపెనీలో రెండు వేలు కట్టి పేరు నమోదు చేయించుకొని చీటీ పాట తేదీ కూడా కనుక్కున్నాడు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన సుబ్బారావు భార్యతో చీటీ పాట తేదీతో సహా ఫండ్ కంపెనీలో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు ఏమండి నరకాసురుణ్ణి చంపిందెవరు ప్రశ్నించింది కమల భార్య ఒక్కసారిగా పురాణాల్లోకి వెళ్లేసరికి అయోమయంలో పడి కృష్ణుడు పోరాటం చేసినా చివరికి సత్యభామ చేతిలో చనిపోయాడు అన్నాడు సుబ్బారావు మీ ముగ్గురి కొలీగ్స్తో ఇంతవరకు మీరు శాంతియుతంగా పోరాటం చేశారు ఫలితం లేకపోయింది ఇప్పుడు నేను సత్యభామల ఆఖరి అస్త్రం మీ కొలీగ్స్పై ఉపయోగిస్తాను ముగ్గురు మూడు పదివేలు ఇంటికే తెచ్చిస్తారు అంది కమల సత్యభామ అవతారం అనేసరికి సుబ్బారావు కంగారుపడ్డాడు కొలీగ్స్పై ప్రత్యక్ష యుద్ధానికి వెళ్ళి తనకి చెడ్డ పేరు తెస్తుందేమోనని బాధపడ్డాడు కూడా మీ ముఖంలో ఫీలింగ్స్ మారుతున్నాయి మీ పరువు తీసే పని ఏమైనా చేస్తానన్న అనుమానం మీలో ఉందా ప్రశ్నించింది కమల అవుననక కాదనక ముభావంగా ఉండిపోయాడు సుబ్బారావు ముళ్ళును ముళ్ళుతో తీయాలని మీరు వినే ఉంటారుగా ఈ నెల చిట్ మనకు అనుకూలంగా ఉంటే పాడండి అంది కమల చిట్ పాట పాడే రోజు వచ్చింది సుబ్బారావు చిట్ ఫండ్ కంపెనీకి వెళ్ళి పాటలో పాల్గొన్నాడు అదృష్టం బాగుంది పోటీ పెద్దగా లేకపోవడంతో తక్కువ నష్టానికే చీటీ డబ్బును తన సొంతం చేసుకున్నాడు సుబ్బారావు కంపెనీ వాళ్ళు ఫార్మాలిటీస్ ప్రకారం ముగ్గురి చేత ష్యూరిటీ సంతకాలు చేయించాలి అని చెప్పారు ఎవరా ముగ్గురని ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు సుబ్బారావు మీ ముగ్గురు రుణగ్రస్తులైన కొలీగ్స్ అంది కమల ఆ ముగ్గురు పెడతారా అనుమానంగా అడిగాడు సుబ్బారావు మీ ఆర్థిక క్రమశిక్షణ వాళ్లకు తెలుసు కాబట్టి అందులో మనకు డబ్బులు ఇవ్వాలి ఆ మొహమాటానికైనా సంతకాలు చేస్తారు అంది కమల కమల చెప్పినట్టే ముగ్గురు కొలీగ్స్ దగ్గరకు వెళ్లిన వెంటనే సుబ్బారావు ష్యూరిటీ సంతకాల పని సులభంగా అయిపోయింది సుబ్బారావుకు చిట్ఫండ్ కంపెనీ నుండి రావాల్సిన డబ్బు వచ్చింది సుబ్బారావు చేత మూడు నెలల పాటు చీటీపాట డబ్బులు కట్టనివ్వలేదు కమల నాలుగో నెలలో ష్యూరిటీ ఇచ్చిన వారికి చిట్ఫండ్ కంపెనీ తరపున కోర్టు నుండి శ్రీముఖాలు ముగ్గురు కొలీగ్స్ ఒకటే పరుగుతో సుబ్బారావు ఇంటి ముందు వాలారు ఏంటి దారుణం నిరదీసి అడిగారు సుబ్బారావుని ముగ్గురు కొలీగ్స్ కమల కలగజేసుకుని ఈ మధ్య మా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు మీరు ఇవ్వవలసిన డబ్బు మాకిచ్చేస్తే అంతా సర్దుకుపోతుంది లేకపోతే ఏమీ చెయ్యలేం బాధపడుతున్నట్టు చెప్పింది ముగ్గురు కొలీగ్స్ ఒక పక్కకు చేరారు మనం ఇవ్వాల్సింది ముప్పై వేలు కోర్టు నోటీసుల ప్రకారం తొంభై ఎనిమిది వేలు దానికి తోడు ఫెనాల్టీలు కోర్టు ఖర్చులో మొత్తం లక్ష రూపాయలు కోర్టుకు మొహమాటం ఉండదు ముక్కు పిండి వసూలు చేస్తారు ముందు ముప్పై ఇచ్చి తక్షణం ఈ సమస్యకు పరిష్కారం చూపాలి అంటూ చర్చించుకుంటూ ముప్పై వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు ముగ్గురు కొలీగ్స్ ఇంటికి వెళ్ళి ముప్పై వేలు తెచ్చి సుబ్బారావు చేతిలో పెట్టారు రేపే వెళ్లి చిట్ఫండ్ కంపెనీకి డబ్బు చెల్లించి కోర్టు నోటీసుల నుండి విముక్తి కలిగించు అన్నారు ముక్తసరిగా ముగ్గురు కొలీగ్స్ వెళ్ళిపోయాక సుబ్బారావు కమలను తన ఒడిలోకి తీసుకుని సత్యభామల నువ్వు ప్రయోగించిన ఆఖరి అస్త్రం మంచి రిజల్టే ఇచ్చింది అంటూ నుదుటన ముద్దు పెట్టాడు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే